ఇప్పుడు ఈ గురుపాలిత గ్రహాలు ఎప్పుడైతే చక్రంలో మన ఆ చక్ర ఇరుసులో మనం పడి కొట్టుకుంటూ ఉంటామో, అక్కడంతా కూడా ఎంతలో కొంత రంగురంగుల జీవితం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే సాటర్న్ వస్తాడో 73 to 84 ఈ పీరియడ్ ఏదైతే ఉందో, ఆయన మనిషిని స్లో డౌన్ చేసేస్తాడు, మనిషిని ష్రింక్ చేస్తాడు, మనిషికి అష్ట కష్టాలు ఇచ్చేస్తాడు లైఫ్లోనే. ఆయన మనిషి తాలూకా జీవన క్రమం అంటే మనిషి తాలూకా నడక నడతా కూడా మెల్లో డౌన్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ పర్సన్ స్లో డౌన్ అవ్వడం అనేది గివెన్ అనమాట, ఫ్యాక్ట్. అది ఇంకా ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇంకెక్కడి నుంచి రాహు హీరో 85 to 96 ఇల్యూజన్, మతి మరుపు. మనిషి అన్నీ మర్చిపోతాడు, అన్నీ గుర్తున్నట్టే ఉంటాయి, అన్నీ మర్చిపోతూ ఉంటాడు, అంతా ఇంకా నేను అని చెప్తుంటాడు. ఎందుకంటే రాహు సెల్ఫ్ సెంట్రిక్ కదా, నేను అనే మాటలు ఎక్కువ ఉంటాయి వినగలిగితే ఆయనది. సో 85 to 96 అనేది మనిషికి ఇల్యూజన్ ఇచ్చేస్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేది కేతు ఎంట్రీ అయ్యాడు అంటే ఇంకా ఆ పర్సన్లోని లెట్ గో, ఇంకా అన్నీ వదిలేస్తాడు. బట్టలు కూడా వేసుకుంటాడో లేదో గుర్తుండదు, ఇంకా అన్నీ లెట్ గో వదిలేస్తాడు అనమాట. ఎవరిని గుర్తుపట్టడు, తన ఇంట్లో సొంత వాళ్ళని కూడా గుర్తుపట్టే పరిస్థితిలోనే ఆ మనిషి ఇంకెక్కడి నుంచే రాహుకేతు ఎండ్ సైకిల్ అనమాట ఇంకా మనిషికి. సో దిస్ ఈజ్ ద భృగు చక్ర పద్ధతి ఆఫ్ యుగపాలక చక్రస్. ఇది సార్ ఇప్పుడు చెప్పారు, దీన్ని బట్టి మనం ఫర్దర్ చార్ట్స్ ఎగ్జాంపుల్స్ చెప్తాము.